మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మన ధ్యాన నిమిత్తమై చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు చూడండి, లేని వారు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం నుంచి 34 వరకు ఉన్న లేఖన భాగనాలను మనం చదువుకుందాం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు తన ఇంటి వారందరిని బాప్తిసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందుట ఎట్లు అనే అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడనని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడని కూడా బైబిల్లో రాయబడింది. మనం చదువుకున్న లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు ఒక సరసాల నాయకుడిని మనం చూస్తున్నాం, జైలు సూపరింటెండెంట్. మరి సువార్త ప్రకటిస్తున్నందుకు, వీధి ప్రసంగం చేస్తున్నందుకు, స్ట్రీట్ మీటింగ్ చేస్తున్నందుకు పౌలు శీలను ఇద్దరిని కూడా బంధించి జైల్లో పెట్టారు, సరసాల్లో పెట్టారు. మరి వారు చేసిన పాపం ఏంటి, వారు చేసిన తప్పు ఏమిటి అని అంటే, సువార్త ప్రకటించకూడదు బహిరంగంగా. ఇదినాళ్ళలో కూడా ఈ వాక్యాన్ని ఎంచుకోవటంలో కూడా ఉద్దేశం అది. ఇదినాళ్ళలో కూడా బహిరంగంగా సువార్త ప్రకటిస్తామంటే అనేక మంది అడ్డుకుంటూ ఉన్నారు, ఎన్నో కారణాలు చెప్తున్నారు. సువార్త అంటే మంచి వార్త, నశించిపోతున్నటువంటి వారిని పాపములో, శాపములో, మూఢనమ్మకాలలో, భయంకరమైనటువంటి వాటిలో నశించిపోతున్నటువంటి వారికి సజీవుడైన యేసయ్యను గురించి చెప్పి వారిని ప్రభువులోకి నడిపించటమే సువార్త ప్రకటించడం. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధరణలను గురించినటువంటి సందేశమే సువార్త. ఈ దినాలలో సువార్త అనేది ఎలా తయారైందంటే, సు అంటే మంచి, వార్తల్లా వర్తకంగా మారిపోయిందండి. వర్తకం అంటే వ్యాపారం, మంచి వ్యాపారం, గుడ్ బిజినెస్ అయిపోయింది. దేవుని సువార్త ప్రకటించాలంటే దేవుని పిలుపు లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనుషులు చాలాసార్లు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. బ్రదర్ భక్త్ సింగ్ గారు ప్రపంచంలో అనేక దేశాలకు తిరిగారు, గొప్ప సేవ చేశారు, అనేక సంఘాలు నిర్మించినటువంటి వ్యక్తి. తను పరిచర్యలో జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చాలా కష్టపడి హైదరాబాద్ ప్రాంతంలో హెబ్రోన్ సహవాసాన్ని ఆయన నిర్మించారు. దాని ద్వారా అనేక శాఖలుగా విస్తరించి ఈ దినాన ప్రపంచంలో సుమారు కొన్ని వందల వేల సంఘాలు వెలిసినాయి అంటే ఆ మహాభక్తుని యొక్క ప్రార్థన. ఓసారి హెబ్రోన్ ఫెలోషిప్ యొక్క స్థలాన్ని లాక్కోవాలని గవర్నమెంట్ వారు వెళ్ళారట. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు వెళ్ళి, ఇంత పెద్ద స్థలాన్ని నువ్వు తీసుకున్నావు, కబ్జా చేశావు, మాకిచ్చేయమని చెప్పినప్పుడు, ఇంత స్థలం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కదా అన్నప్పుడు, ఆయన వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి స్థలం, ఆ రూమ్లో ఆయన యొక్క మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన స్థలాన్ని చూపించారట. మోకాళ్ళు ఆయన అరిగిపోయినాయి, ఆయన మోకాళ్ళ అనుభవాలు అక్కడ తారసపడి ఆనాటి ముఖ్యమంత్రి చూసి ముగ్ధుడై దేవుని సేవకుడిని గణపరిచి, ఇది దేవునికి సంబంధించింది కాబట్టి నేను దీని జోలికి రాను అని చెప్పారట. ఎంత గొప్ప సత్యం! భక్త సింగ్ గారి యొక్క పరిచర్యలో ఓసారి ప్రార్థన చేయకుండానే సువార్త దండయాత్రకు వెళ్ళారు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ట్రాక్స్ పంచిపెడుతున్నారు హైదరాబాదు మహానగరంలో. ఎంత పంచిపెట్టినా కూడా వారికి రెస్పాండ్ కనపడలేదు, ఒక్కరు కూడా స్వీకరించినట్టుగా అనిపించలేదట. మరలా వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ప్రభు చెప్పారట నా చిత్తం లేకుండా వెళ్ళావు నేను ఎలమన్న చోటికి వెళ్ళకుండా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళావు కాబట్టి నీకు స్పందన కనిపించలేదు రిజల్ట్ రాలేదని చెప్పారట ఎండలో ఎంతో కష్టపడి శ్రమపడి సువార్త దండయాత్ర చేస్తే ఆ రోజు చాలా మంది రిజెక్ట్ చేశారట ఈ విధంగా మనం గమనిస్తే సువార్త ప్రకటన అనేటువంటిది అనేక రీతిలుగా ఈ రోజు ఈ మాధ్యమాల ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచవంత సువార్త విరివిగా ప్రకటించబడతా ఉంది చాలా సంతోషం దేవుని వాక్యం వింటున్న వారలారా ఆ రోజుల్లో ఈ సువార్త మాధ్యమాలు ఈ విధమైనటువంటి టెక్నాలజీ గాని డిజిటల్ గాని ఏమి లేదు ఒక బోర్ పట్టుకొని వీధిలో ప్రసంగం చేసేవాడు నా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి నడిపించు నానావా పాట తప్ప స్తోత్రం చెల్లింతు అనే పాట పెళ్ళికెళ్తే పరిశుద్ధ పరిశుద్ధ లేదంటే దేవరణి దీవెనలు ఈరోజు దేవుడు అనేక మంది గాయకులను గాయకురాళ్లను సువార్త గాయకులను గాయనీలను లేపుతున్నాడు మన తెలుగువారిలో ఇంకా అన్ని భాషలలో అనేక మంది ఆశీర్వదించబడ్డారు పాస్టర్ రాజబాబు గారు ఏసన్న గారు గొప్ప గొప్ప పాటలు రాసి తెలుగు క్రైస్తవ లోకంలో చెరగని ముద్ర వేశారు నిజంగా అటువంటి నీతివంతుల జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం ప్రియులారా సువార్త వీరు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీధిలో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని చూసి ఈడ్చుకుని వెళ్ళిపోయారు వారిని గలిబిలి చేస్తున్నారని ఏదో కలవరం కలిగిస్తున్నారని లేకపోతే మత మార్పిడి చేస్తున్నారని మత మార్పిడి ఎవరు చేయరండి మతాన్ని ఎవరు మార్చుకోరు మానవుడికి స్వాతంత్రం ఉంది ఎవరు బలవంతంగా లాక్కెళ్ళి మతంలో కూర్చోబెట్టరు అలా అంటే మా ఇంట్లో కూడా మా అమ్మగారు ప్రార్థన చేసేవాళ్ళు మా నాన్నగారు భయంకరమైనటువంటి డ్రింకర్ కానీ మాకు సువార్త అనేది ఎవరు చెప్పలేదు మా అమ్మగారు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవారు నేను చదువుకున్న రోజుల్లో నన్ను కూడా ప్రార్థన చేయమనేవారు కానీ నాకు నా వండికి పడదు ప్రార్థన అనేవాడిని అనుకునేవాడిని పైకి చెప్పేవాడిని కాదు పైకి చాలా మంచివాడిగానే కనిపిస్తావు నాకు ఇప్పటికి కూడా ప్రార్థన అంటే యేసుప్రభు అంటే ఎంత కఠినమైన భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యతిరేకమైన స్వభావం ఉండేది పైకి మంచిగా కనిపిస్తున్న నా స్నేహితులు నాకు ఎదురైనప్పుడు వారు నాకు చెప్పింది ఏంటంటే మనం బాగా చదువుకుని గొప్పవారం అయిన తర్వాత బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయవన్నీ ఎదిగి మనం పుస్తకం రాద్దాం అనేటువంటి మాటలు నాకు చెప్పినప్పుడు నా మైండ్లో పడిపోయిన చిన్న వయసులో అవన్నీ కూడా అందువల్ల బైబిల్ చదవడానికి కానీ ప్రార్థనకి వెళ్ళడానికి కానీ ఇష్టపడేవాడిని కాదు మా గోల్ అది బైబిల్ని ద్వేషిస్తూ ఉండేవారు నా స్నేహితులు వారు చెప్పిన మాటలే నాలో కూడా పనిచేస్తూ వచ్చాయి బైబిలు తెల్లవాళ్ళ దేవుడు బైబిల్ దేవుడు అని వాళ్ళు నాకు చెప్పారు ఇది బ్రిటిష్ వారు తెచ్చాడని కూడా చెప్పారు అందువలన నేను ప్రార్థనకు కానీ దేనికి కానీ వెళ్ళేవాడిని కాదు ఒకరోజు తెలియని రీతిగా నేనున్న హాస్టల్ నుంచి మరొక హాస్టల్కి మాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న స్థానిక సంఘ కాపరి ద్వారా విజయవాడలో గాస్పల్ హాల్ విజయవాడ అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ యేసుపాదమయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నేను విన్న తర్వాత మరణం తర్వాత నీ ప్రయాణం ఎక్కడికి అనే మాట నన్ను బాగా ఆలోచింపజేసింది అప్పటి నుంచి అన్ని గ్రంథాలు చదువుకుంటూ అన్ని మత గ్రంథాలు చదువుతూ ఉన్న క్రమంలో మారు మనసు పొందడానికి రక్షణ గురించిన ఆవశ్యకత స్థానిక సంఘ కాపరి తెలియచేయగా నేను కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియ నాకు ఒక 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది 7 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత 7వ దినాన దేవుడు నన్ను దర్శించారు నా పాపములు క్షమించబడినట్లుగా నాకు తెలియచేశారు కుమారుడా నేను నీ పాపములు క్షమించి ఉన్నానని చెప్పారు 146వ కీర్తన ప్రభు అనుగ్రహించాను రాజులనైనను అధికారులైనను నమ్ముకోవద్దని చెప్పారు వారు మంటిపాలవుతారని దేవుడు చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా విన్న తర్వాత దేవుని బిడ్డలారా మరి నాలో మారు మనసు కలిగింది రక్షణ నిశ్చేత కలిగింది మరి దేవాది దేవుడు నాకు సహాయం చేశారు మరి నా పేరు జీవగ్రంథంలో రాసినట్లుగా ప్రూపు చూపించారు రక్షణ ఆనందం కలిగింది అంతకుముందు లేనటువంటి ధన్యత ప్రభు కొరకు జీవించాలనే ఆశ ఆతృత అభిషేకం దేవుడు అనుగ్రహించారు తదుపరి దైవజనులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అంతేకాకుండా
దైవజనుల యొక్క ప్రార్థన దైవజనుల యొక్క విధానంలో 13 సంవత్సరాలు దైవజనతో కలిసి ప్రయాణం చేయడానికి ప్రభువు అనుగ్రహించారు. కష్టతరమైన శ్రమైన ఇరుకులైన ఇబ్బందులైన దేవాది దేవుడు మనలను నడిపించేటువంటి దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దైవజనుల యొక్క ప్రార్థనల ద్వారా మరి బలపరచబడడానికి వారితో కలిసి సేవ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు యొక్క దర్శనమును బట్టి 2004 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక పరిచర్యలు ప్రభు వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటే ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో, దేవుని యొక్క వాక్యం గురించినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలిసి ఉండేది కాదు. నిజమైన పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన, పాపక్షమాపణ, మారు మనసు గురించి తెలుసుకున్నప్పుడు అనేక మంది, అనేక లక్షలాది మంది ప్రజలలో, వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు మలిచాడని చెప్పడం అతిశయోక్తి లేదు. దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సువార్త ప్రకటిస్తున్నందుకు ఇక్కడ ప్రజలు వారిద్దరిని సరసల్లో వేశారు. మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాళ్లకు మోకాళ్లకు బోండా వేశారు. పైన సంకెళ్ళు కింద సంకెళ్ళు వేసి మధ్యలో ఒక బండ రాయిని వారు పెట్టారు. కదలలేరు, మెదలలేరు. అటువంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు పాటలు పాడకుండా ఉండలేకపోయారు, ప్రార్థించకుండా ఉండలేకపోయారు, సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయారు. సరసాలైనప్పుడు కూడా అది దేవుడు పరలోక పర్ణశాలగా దేవుడు వారిని మలిచాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీకు ఎదురవుతున్న కష్టాలు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొన్న ఇరుకులు ఇబ్బందులు, వాటి గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు వీటన్నిటికంటే కూడా సమస్య ఎంత గొప్పదైనా, సమస్య నీకంటే ఎంత బలమైనదైనా, నేను ఎదిరిస్తున్న వాడు నీకంటే ఎంత బలవంతుడైనా శక్తివంతుడైనా, వారందరికంటే బలవంతుడైన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకున్నాడు. నీ సమస్య కంటే బలమైన దేవుడు, నీ పరిస్థితి కంటే బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన నీకున్న పరిస్థితులన్నిటి నుంచి కూడా నీకు విడుదలని గ్రహించేవాడైనా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. వారు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉంటే పరలోకమే అక్కడ దిగొచ్చిందేమో, సరసాల బ్రద్దలైపోయింది, భూకంపం కలిగింది, ఎర్త్కేక్ అనేది సంభవించింది. ఎప్పుడైతే భూమి తలకిందులైపోయిందో, సరసాల పునాదులు కదిలించబడ్డాయి, తలుపులు విరిగి పడిపోయాయి, కిటికీలు విరిగి పడిపోయాయి, ఖైదీలందరూ పారిపోతున్నారనే విషయం తెలుసుకున్నటువంటి ఈ జైలు సూపరింటెండెంట్ గారు దేవుని బిడ్డలారా కత్తి తీసుకొని పొడుచుకుని చంపుకోబోతా ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఇది చూసినటువంటి పౌలు మహాశయుడు అంటాడు, వెంటనే అంటాడు, ఇదిగో నీకు ముందుగా నీవు ఎలా చస్తావు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమాత్రం కూడా నిన్ను నువ్వు ఏహాని కూడా చేసుకునవద్దు. 28 వచ్చినప్పుడు పౌలు నువ్వు ఏహాని చేసుకునవద్దు, మేమందరూ ఇక్కడైనా ఉన్నామని బిగ్గరగా అరిచాడు. వెంటనే దీపం వెలిగించి చూసినప్పుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది గాయాలైన అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలలకు సాగిల పడి వారిని వెలుపలకి తీసుకుని వచ్చి వెంటనే ఈ ప్రశ్న, ఈ మాట అడుగుతూ ఉన్నాడు, ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయిలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అంటే, రక్షణ సువార్త అనేటువంటిది జైల్లో చెప్పాడు ఈయన పౌలు గారు, తను ఎలా రక్షించబడ్డారనే విషయం. అందుకే అయిలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, వాట్ కెన్ ఐ డూ, ఐ సాల్వేషన్, నా రక్షణ కొరకు నేను ఏం చేయాలి. ఈ దినాల్లో మనుషులైన వారికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం అనేటువంటిది ఉండదు. నాస్తికులైనటువంటి వారు ఎందుకు నాస్తికులుగా మారుతున్నారు, దేవుడు లేడు, దయ్యం లేదని చెప్పేవారు నాస్తికులని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో చాలామంది నాస్తికులు ఉన్నారు. మరి ఇదిగో లోకంలో అనేక మంది వారు జోలికి ఎవరు వెళ్ళరు, హేతువాదులు ఉన్నారు, వారు జోలికి ఎవరు వెళ్ళరు, మానవతావాదులు ఉన్నారు, వారు జోలికి వెళ్ళరు. మరి మన జోలికి ఎందుకు వస్తున్నారు, మన మీదకి ఎందుకు వస్తారు? మన నిజదేవుని గురించి ప్రకటిస్తున్నాం, సత్యాన్ని గురించి ప్రకటిస్తున్నాం. ఎప్పుడైతే సత్యాన్ని గురించి ప్రకటిస్తున్నామో అసత్యం అనేటువంటిది మనకి తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు. క్రైస్తవ్యం అనేది మతము కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్, బట్ ఓన్లీ వే టు హెవెన్, పరలోక రాజ్యానికి ఇది ఒక మార్గం. నేనే మతాన్ని అని ఆయన చెప్పలేదు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ఆయన చెప్పారు. ఐ ఆమ్ లైఫ్ అండ్ ట్రూత్ అండ్ లైఫ్.
దాని బిడ్డలారా మనం గమనించినట్లు ఐఎమ్ ద వే నేనే మార్గాన్ని ఐఎమ్ ద లైఫ్ నేనే జీవాన్ని ఐఎమ్ ద ట్రూత్ నేనే జీవాన్ని నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు దేవుని బిడ్డలారా జీవమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మతాన్ని స్థాపించుకోవడానికి రాలా మత స్థాపన అనేటువంటిది ఏమాత్రం కూడా నిజమైనటువంటిది కాదు మనుషులైనటువంటి వారికి అర్థం కాని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు మతకర్త కాదు అని మనుషులు తెలుసుకోలేకపోతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన మనసు మార్పిడి అనేటువంటిది చేసే దేవుడు ఆయన మారని మనసు కఠినమైన మనసు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు పనికిరాని సిద్ధాంతాలను భుజాన మీద వేసుకుని అనేక మంది ఈ దినాల్లో తిరుగుతూ ఉన్నారు అనేక మంది యవనస్తులు సొసైటీలో అనేకలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు దేన్నైతే నమ్మారో దేన్నైతే విశ్వసిస్తున్నారో అది సరైనటువంటిది కాదు అనే విషయం వారికి తెలియట్లేదు వారి అవిశ్వాసం అనేటువంటి దానిని బట్టి అపవాది వారి నేత్రాలు మూసివేశాడు దేవుని బిడ్డలారు ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దొంగలు మోసగాళ్ళు వ్యభిచారులు నరహంతకులు అనేక మంది ఆర్ఎస్ఎస్ వారు మార్చబడతా ఉన్నారు దేవుని సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నమ్ముతా ఉన్నారు ఈ దినాల్లో మీరు గమనిస్తే కోకొలలుగా అనేక సాక్ష్యాలు సజీవ సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని చెప్పినప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పాడు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటించాడు వారు వాక్యాన్ని అంగీకరించి ఆగడిలోనే వారు బాప్తిసం పొందారు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చేత అనేక మందిని మెప్పించి ఒప్పించి యేసుక్రీస్తు సజీవుడని పౌలు గొప్ప సేవ చేశాడు యేసు ప్రభువారి తర్వాత క్రైస్తవ ప్రపంచంలో రెండవ స్థానాన్ని ఆక్రమించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం వింటున్న వారులారా ఇదిగో దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వారందరికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మధ్యరాత్రి వేళ వారు ప్రార్థనలు చేశారు దేవుడు వారి ప్రార్థన విని సరసాలను ఆయన షేక్ చేశాడు భూకంపం కలిగింది ప్రభునంద ప్రియులారా మీరు గమనించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు జైలు సూపరింటెండెంట్ను మార్చడానికి దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళేట్లుగా మనం చూస్తున్నాం స్వార్థ పరిచర్యలో కష్టాలు ఎదురాడు వారు వ్యతిరేకమైన శక్తులు ఇప్పుడున్నాయి అప్పుడున్నాయి ఎప్పుడు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి వాటిని క్రీస్తు యొక్క పరిచర్యకు అనుకూలంగా మలచడంలోనే మనలో ఉన్నటువంటి నైపుణ్యత అనేటువంటిది మనం ప్రదర్శించాలి దేవుని బిడ్డలారా ప్రయాసపడుతున్న వారిని బట్టి దాని కొరకు మరి రకరకాలైనటువంటి విధానములు సహాయం చేస్తున్న వారు సపోర్ట్ చేస్తున్న వారిని మనం అభినందించాల్సిందే దేవుని వాక్యం వింటున్న వారిలారా మీరు గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఇదిగో దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారు అందరితో కూడా ఆనందించాడు మరి జైలు సూపరింటెండెంట్ రక్షించడానికి దేవాది దేవుడు సెరసాల్లో ఉన్నటువంటి ఈయన గారిని వాడుకున్నాడు ఈరోజు మరి నీవు ఉన్నటువంటి ప్రాంతంలో నీవున్నటువంటి స్థలంలో నీకున్న కష్టాలు నీకున్న ఇబ్బందులు అవన్నీ దేవుడు ఎరగిన వాడు కాదు వాటన్నిటిని అధిగమించడానికి దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చి నడిపిస్తారు ఆ పరిచర్యలు ఎన్నో కష్టాలు ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్నో అవమానాలు నిందలు ఎదురైనప్పుడు నమ్మిన వారు మోసం చేసినప్పుడు దేవుని బిడ్డలారు ఎవరిని నమ్మేమో వారు మోసం చేసినప్పుడు మేలు పొంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయినప్పుడు మరి అవన్నిటిని కూడా ఎదుర్కోవడానికి వాటన్నిటిని జీర్ణించుకోవడానికి దేవుడే శక్తినిచ్చారు దేవుని కొరకు నిలబడడానికి దేవుడు సహాయం చేశారు ఆయన కృప మా కుటుంబానికి సరిపోయింది ఆయన కృప మమ్మల్ని నడిపిస్తూ ఉంది పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు నాకు వాగ్దానం చేశారు మరి ఆ దేవుని కృప దేవుని ఆశీర్వాదం మాతో ఉండబట్టే మేము ముందుకు సాగగలుగుతూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి దేవుని గురించిన ప్రశ్నలు నీ కుటుంబాన్ని గురించిన ప్రశ్నలు ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాలి ఇందులోనే నేను ఎందుకు పుట్టాలి నాకెందుకు సమస్యలు నాకెందుకు అనారోగ్యాలు ఎన్నో సమస్యలు నీకు ఉంటాయి ఉండవని నేను చెప్పట్లేదు కానీ నీ ప్రతి సమస్య కూడా నీ ప్రతి విధమైనటువంటి ఆ ప్రశ్నకు సమాధానం దేవుని దగ్గరే ఉంటుంది దేవుడే నీకు సహాయం చేస్తారు దేవాది దేవుడే అనేకులను మార్చినవాడు సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు నిన్ను కూడా మారుస్తాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు దేవుని పిల్లారా ఇదిగో ఈ యొక్క సరసాల నాయకుడు రక్షణ పొందాడు
బాప్తిసం పొందాడు. దైవ సేవకులను పిలిచి కుటుంబంలో కూడిక ఏర్పాటు చేశారు, సంతోషించారు. కాబట్టి రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునగా కాని భక్తులైనటువంటి కీర్తనాకారుడు తెలియజేశాడు. మరి ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉంటే, మారుమనసు పొందకుండా ఉంటే, బాప్తిసం పొందకుండా ఉంటే తిరిగి రక్షణ పొందడానికి, బాప్తిసం పొందడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తా ఉన్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కోట్ల మంది చనిపోయారు కోవిడ్ వల్ల. అనేకమైన వైరస్లు వచ్చినప్పుడు కొన్ని వేల మందిని చూసేవాళ్ళు, ఇప్పుడు లక్షల కోట్ల వరకు వెళ్ళిపోయింది. దేవుడిని ప్రేమిస్తున్నాడు, గాడ్ లవ్స్ యూ. దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే సజీవ లెక్కలో ఉంచాడు. ఇంకా నిజ దేవుని తెలుసుకోవడానికి, నిజ దేవుని దగ్గర రావడానికి, నిజ దేవుని యొక్క దర్శనాన్ని పొందడానికి ప్రభు నీకు అవకాశం ఇచ్చిండగా, నీవు నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్ష సంబంధులు యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన నిజమైన రక్షకుడిని ఎలా తెలుసుకున్నావో, ఇతరులకు ప్రచురించేటువంటి కార్యక్రమంలో, ఇతరులకు సాక్షిగా ఉండే విధానంలో, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవుడు నిన్ను బలపరచాలని, స్థిరపరచాలని మనసారా దీవిస్తూ, దేవాది దేవుని యొక్క మహాకృపను, ఆశీర్వాదాలకు నీవు నీ కుటుంబం పాలుభాగస్థులు ఉండాలిగా అని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే, శాశ్వతమైన ప్రేమతమములను ప్రేమిస్తున్నేసయ్యా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ప్రభా సరసాల నాయకుడు, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులను అడిగినటువంటి ప్రశ్నలు మేము చూస్తూ ఉన్నాం. రక్షణ పొందుట ఎట్లు అని ప్రభా, ఈ దినాల్లో అనేక మంది రకరకాలైన పద్ధతులను ఎన్నుకొని ఉండగా ప్రభా, ఇదిగో ఆయన దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడని వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభా, నేను దేవుని సందికి వెళ్ళి ప్రార్థించినటువంటి విధానంలో మీరు నన్ను దర్శించి ప్రభా నీ రక్షణ భాగ్యం ఎలా అనుగ్రహించారు. ఇంకా అనేక మంది టీవీ ద్వారా చూస్తున్న వారు, రక్షణ భాగ్యం లేక అల్లాడుతున్నటువంటి వారు, రక్షణ భాగ్యం ప్రభా రక్షణ గురించి తెలియనటువంటి వారు తెలుసుకొని నీ అందు ఆనందించడానికి వారి జీవితాల్లో కూడా ప్రభా, ఇదిగో తండ్రి రక్షణ ఆనందము, రక్షణ నిశ్చయత భాగ్యాన్ని దయచేయండి అని. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాకని మీరు సెలవిచ్చారు. అట్టి రక్షణ సువార్త ప్రకటించబడుతుండగా మా దేశమును మీరు రక్షించండి, దేశంలో మహాకార్యమును జరిగించేవాడు దేవుడి అని మీరు వాక్యాలను సెలవిచ్చారు. దేశములకు మహారక్షణ మీరు కలగ చేయండి. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక మా కుటుంబాలలో, పరిస్థితుల్లో, పరిధిలో ప్రతి ఒక్కరిని కూడా బంధువులు, స్నేహితులు రక్షించి నీ నామాన్ని మహింపరచుకోవలసిందిగా యేసుక్రీస్తు పుణ్యనామం అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులకు మీ అందరికీ సదాకాలం తోడయిండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. కల్వరి విజయం పరిచర్య ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మరి పిల్లలైనటువంటి వారు, చదువుకునేటువంటి వారు, వారి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమని మాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి వివాహ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి హ్యాపీ బర్త్డే చేసుకుంటున్న వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇదిగో వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారు తెలియజేస్తున్నారు. సంతానం కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ మేము మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఉత్తరాల ద్వారా మీకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరు ఫోన్ చేస్తున్న ప్రతి ఫోన్ను కూడా, మీరు పంపిస్తున్న ప్రతి ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ మెసేజ్లు వింటున్నాం. ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు మీరందరూ కూడా. దేవుని యొక్క రక్షణ సువార్తను దేవుడు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని మనసార దీవిస్తున్నాం. మరి మీ కొరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రార్థన సహాయము కోరినప్పుడు తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థిస్తాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలకు మరి దేవుడు వారిని బహుగా వర్ధిల చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరును ఈ టీవీ ప్రోగ్రాం కొరకు మరి స్పాన్సర్ చేయండి ఒక ప్రోగ్రాం. తద్వారా దేవాది దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తారు. మరి దేవదీవెన మీరు పొందుకుంటారు. ఇది దేవుని పరిచర్య. అనేక ఆత్మల రక్షణార్థమై నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి, క్రైస్తవులైనటువంటి వారిని విశ్వాసంలో బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య, దైవ చిత్తానుసారమైనటువంటి పరిచర్య. అట్టి పరిచర్యలో మీరు పాలుభాగస్థులు అవ్వటం ద్వారా, పార్ట్నర్స్ అవ్వటం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తారు. మీ యొక్క స్థానిక సంఘాన్ని తప్పనిసరిగా మీరు వెళ్ళండి, దేవుని సువార్త వినండి,
మరి మిగిలిన సమయాల్లో ఈ కార్యక్రమాలు వినటం ద్వారా మీ కుటుంబాల్లో బలమైనటువంటి కార్యములో మీ సంఘములో బలమైనటువంటి ఉజ్జీవాన్ని దేవుడు మీకు సహాయం చేస్తారు. మీరు తప్పనిసరిగా మరి స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నంబర్ని మీరు రాసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మరి మీకు దేవాది దేవుడు బహుగా మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మీ యవనస్తులను దీవించాలని మీ సంఘాలను ఉజ్జీవింప చేయాలని మనసారా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ మరి ఈ మాటలే ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.